మాస్ మహారాజా రవితేజ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. రవితేజ నటించిన చివరి మూవీ రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోవటంతో ఆయన నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలను లైనప్ చేశారు. వాటిలో ముందుగా ధమాకా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రినాథరావు నకిన డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే రీసెంట్గా రవితేజ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ మహారాజా మంచి మనసుకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రీసెంట్గా ధమాకా సినిమా ప్రమోషన్స్లో భాగంగా అభిమానులతో ఫొటోస్ దిగారు రవితేజ. ఎంతో ఎనర్జెటిక్గా కనిపించిన మాస్ రాజా అభిమానులతో చాలా ఆప్యాయంగా మాట్లాడి వారితో ఫొటోస్ దిగారు. అక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారం చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంట వెంటనే ఫొటోస్కి పోజులు ఇచ్చారు. కాగా అక్కడికి వచ్చిన ఒక మహిళ అభిమాని స్టేజ్ పైన రవితేజ కాళ్లకు నమస్కరించబోయింది. ఇంతలో ఆయన అమ్మ అమ్మ వద్దంటూ రిక్వెస్ట్ చేశారు. దివ్యాంగుడైన ఓ అభిమాని చేతికర్రను తను పట్టుకుని అతనికి సపోర్ట్గా నిలిచి ఫొటోస్ దిగారు. అలానే చిన్నపిల్లలతో కూడా ఫొటోస్ దిగారు. అంతేకాదు దర్శకుడు బాబీ కూడా రవితేజతో ఫొటోస్ దిగారు. మహిళలు దివ్యాంగుల పట్ల రవితేజ వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం రవితేజ బాబీ డైరెక్షన్లో చిరంజీవి చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.